మాసం మా పెద్ద అబ్బాయికి కడుపు నొప్పి వచ్చింది ఆదివారం నైట్కి, శనివారం నైట్కి వచ్చింది. పరిమళ కాలేజీకి తీసుకొని పోయినాము. వాళ్ళు ఏందమ్మా ఏదో రాయి ఉన్నట్టుకుంది, స్కానింగ్ తీసి రాయి ఉన్నట్టుందని చెప్పారు, కానీ వాళ్ళు ఏం చెప్పలే. మళ్ళీ ఆదివారం నైట్కి పోయింది, మళ్ళీ వెళ్ళినాము. వాళ్ళు ఏమి 10,000 డబ్బులు తీసుకున్నారు, కానీ ఏమి ఉపయోగం లేదు. అసలు అడేమి వాళ్ళు చెప్పే స్థితిలో కూడా వాళ్ళకి అర్థం కాల. స్కానింగ్ తీసి పేపర్కి ఏందో సీమ్ పట్టింది, అది ఏందో తెలియలేదు. మీరు ఎల్లుండి రాండి, ఇవి 2 రోజులు ఇవ్వి, ఆదివారం సోమవారం మంగళవారం రాండి అని. ఆదివారం నైట్కి అయితే భయంకరంగా పిల్లోడు అల్లాడిపోతా ఉన్నాడు. ఇంకా అసలు చేతిలో నిలబట్టంలో పెద్ద కేకలు వేసి ఇంక నేను బతకనమ్మా నేను బతకనమ్మా అంటుండు. అయ్యా నీకేమి కాదు, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, నీకేమి కాదు, నువ్వు సూత్రం చెప్పుకో, నువ్వు దేవుడి సన్నిధికి నడవటం లేదు, నేను చెప్తున్నాగా నువ్వు రావట్లే, దేవుడి పరీక్ష నీకు, నువ్వు దైవ సన్నిధికి రావాలయ్యని నేను బిడ్డకు చేత ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఎక్కువైపోయేసింది నొప్పి, ఎక్కువైపోయేసి ఇంకా సరే ఆడికి తీసుకోవాలి నాకు అర్థం కాలే. అప్పుడు దీక్షకుడు ఫోన్ చేసిన ఆ సమయంలో ఎత్తడు, నేను వారిని ఆలోచించుకుని వద్దులే సరే తర్వాత చేద్దామని చెప్పి అజయరావు అన్న మా కుమారికి చేసిన ఫోన్, అమ్మ సైతావి తీసుకొని పోదాము సరే రాను మా ఇంటికి వెళ్ళాము మా బాధ చూసి సరే కారు తీసుకొని పోండి అక్క అని చెప్పింది. మేము కారులు ఎక్కించుకొని పోయినాం. పాతనంగిన వాళ్ళు తీసుకొని పోయి స్కానింగ్ తీసమ్మ పిత్తపైలో రాళ్ళు ఉండయి ఆపరేషన్ చేయాలి బాబుకి అమ్మటే అన్నారు. సరే అమ్మ డబ్బులు ఎంత అవుతాయి, 30,000 అవుతాయి, మా కాడ కేవలం 20,000 ఏముంది, 10,000 అయిపోయినా 20,000 ఉంది. సరే మాకాడు ఈరోజు లేవమ్మా, డబ్బులు అయితే రేపు మేము ఇస్తామంటే సరే ఈరోజు కదమ్మా ఆపరేషన్, 2 రోజులు చూసి చేస్తాము, నొప్పి తగ్గినాక చేస్తామన్నారు. ఆ రోజంతా సోమవారం అంతా నొప్పి తల్లాడిపోయిండు, మంచిని లేవు ఇంకేమి లేవు, అల్లాడిపోతుండు మంచి మొత్తం నిలబడిపోతుండు, ఆడకూడా నిలబడిపోతుంటే నేను ఏసురత్నం రాసి నేను ప్రార్థన చేసుకుంటున్నా. వీళ్ళందరికి చెప్తే ప్రార్థన చేసిండ్రు దైవ సేవకులు, మన సంఘం అందరూ కూడా ప్రార్థన చేస్తుండ్రు. ఇంకా మళ్ళీ ఆ రోజు మళ్ళీ స్కానింగ్ తీసిండ్రు, స్కానింగ్ తీసి అబ్బాయికి పెద్ద ఆపరేషనే చేయాల్సి వస్తుంది, చిన్న ఆపరేషన్ కాదు, పిత్తపై అంత కమిలిపోయి ఇన్ఫెక్షన్ అయినది, పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, కోసి మీరు అందరు సంతకాలు చేయాలని చెప్పిండ్రు. ఇంకా నాకెంత బాధగా ఉంది, ఏం చేస్తాయా 24 సంవత్సరాలు చిన్న బిడ్డే, ఈ బిడ్డకే అంది ఆపరేషన్, ఇది ఏంది మరి నాయన నీ చిత్తం ఏమైందో నీ సంకల్పం ఏమైందో మరి నా బిడ్డకేంద ఆపరేషన్ అంటుండ్రయ్య అని చెప్పి నేను ఇంకా బాధతో అడుగుతా ఉన్న దేవుణ్ణి. నా బాధ వాళ్ళు చూస్తుండ్రు పిల్లలే. అప్పుడు 2 రోజులు అన్నం తినక నేను మనేస్తూ, ఈ మనిషికి అవన్నీ తెలియదు, ఇంకా ఆ మనిషి చితి ఆ మనిషిది, నేను పిల్లోడు ఎంతో బాధపడుతున్నాను, మా చుట్టూ వాళ్ళిద్దరు ఉన్నారు, మా జయరావు అన్న మా ఆడబిడ్డ. ఆదివారం టైం వచ్చిండ్రు వీళ్ళందరూ ప్రార్థన చేసి వచ్చిండ్రు, బుధవారం సోమవారము ప్రార్థన చేసి వచ్చిండ్రు, బుధవారం చేయలే బేస్తారం ఆపరేషన్ చేయటానికి తీసుకోవాలని అబ్బాయికి అన్ని అంత గుండెల పైన అంత సేవింగ్ చేస్తారు. అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయింది, పడిపోతే ఇంకా వాళ్ళు వచ్చి గబగబ బయటకు వచ్చి ఏందో చెప్పుకుంటా ఉంటే నాకు భయం వేస్తుంది, దడ 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 బాధ భయంగా అయిపోయి నాకు బీపీ ఎక్కువైపోయింది, కళ్ళు తిరిగి పైపడింది మైకం వచ్చి వాళ్ళు చెప్పుకుంటే దాన్ని బట్టి నాకు భయం వేస్తుంది. మహేష్ లోపల భయం ఏం లేదులే అన్న కళ్ళు తిరిగి టెంకాయ నీళ్ళు తెమ్మన్నారు అని చెప్పి టెంకాయ నీళ్ళు తీసుకొచ్చి తాపి ఇంకా అన్నీ వాళ్ళు చూసి ముద్దేసి తీసుకుపోయి ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి 9 గంటలకు తీసుకుపోయినారు. తీసుకుపోతుంటే అయ్యా మా పెద్ద ఆపరేషన్ అంటుండ్రే, మరి ఈ ఆపరేషన్ ఏంది, చిన్న బిడ్డకి 24 సంవత్సరాలకి పెద్ద ఆపరేషన్ అంది, మరి భార్య వస్తే ఇతమమ్మా మీరు సంతకాలు చేయమన్నారు అని చెప్పి నేను దేవుడికి అని అంత పిలాపిస్తున్నా. 12 అయింది తీసుకురాలా బయటకు, 1 గంట అయింది తీసుకురాలా, ఇంకా నాకు భయం వేస్తుంది, ఇంకా నేను అసలు కళ్ళు మూసుకున్నా కానీ దేవుడిని అడుగుతున్నా, నేను ఎవరు జనం వైపు చూడటంలో కుర్చీలో కూర్చొని దేవుడి వైపే చూస్తున్నా. చూస్తుంటే 2 గంటలకి అమ్మ చిన్నగా గిన్నె తీసుకొని వచ్చి అమ్మ అమ్మ ఏసీ అటెండర్ నువ్వంటే అవునమ్మ అన్న, మీ అబ్బాయికి పెద్ద ఆపరేషన్ జరగలేదు, చిన్న ఆపరేషన్ 3 కుట్లు వేసి పిత్తపై తీసేసిండ్రు, ఏమి లేదమ్మ శుద్ధంగానే ఉంది, రాళ్ళు అయితే ఉన్నాయి అని చెప్పిండ్రు. దేవునికి స్తోత్రం వందనాలు. అదేవిధంగా మళ్ళీ అదే రోజున మా కోళ్ళకి నొప్పులు వచ్చినాయి, నొప్పులు వచ్చి మా పగులంత 12 గంటల నుంచి నొప్పులు వస్తున్నాయి, ఈ అబ్బాయికి ఏడా ఆపరేషన్, ఆ అమ్మాయి నొప్పులు పడుతుంది,
నొప్పులు పడుతుంటే ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ అవుతుంది చెప్పిండ్రు, కానీ నొప్పులు వస్తేనే ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తేనే ఆగిపోతున్నాయి. ఇంకా అలాగ నైట్ 11:30 అయిపోయింది, ఇంకా బిడ్డ నిలబడిపోయిందంట డెలివరీ కాల. వాళ్ళు చెప్పుకుంటున్నట్టున మనం ఆపరేషన్ చేసిన ప్రయోజనం లేదు, బిడ్డ బతకదు, బిడ్డ ఏమో మనం చెప్పలేము, వాళ్ళకి ఏం సబాబు చెప్పాలో ఆపరేషన్ చేసి మనము వాళ్ళకి ఏం చెప్పకుండా లోపలికి తీసుకొని వస్తే ఈ బిడ్డ బతుకుద్దో బతకదని వాళ్ళు చెప్పుకుంటుంటే అమ్మ వింటుందంట అన్నీ. ఈయనే అమ్మాయికి ఆ అమ్మాయి కూడా దేవుణ్ణి అడుక్కుంటుందంట, నా బిడ్డ బతకాలి, నా భర్త అట్టుండు, నేను ఇట్టున్నా, మరి మా స్థితి అందినైనా ఇది నెలలో మరి ఈ మాసంలో మరి మమ్మల్ని ఇద్దరు ఆసుపత్రి పాలు చేసిన నా అమ్మాయి కూడా అట్నే ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన చేసుకుంటుంటే కానమ్మ ఆపరేషన్ చేయాలని మత్తి తీసినేసి తీసుకొని పోయారంట. మత్తి తీసినేసి తీసుకొని పోయినాక వాళ్ళు ఇంకా అదే అంటున్నారట, పాప బేబీ అయితే బతకదు, బేబీకి పానం లేదు, ఆపరేషన్ చేసి తీసినాక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారని చెప్పి ఇద్దరు డాక్టర్లు చెప్పుకుంటారంట. ఇంకా చేసినాక అమ్మాయిని తీసి పండేసినాక కేవరు కేకేసిందంట, కేవరు కేకేసిందంట. ఆ నర్స్ అన్నదంట, అమ్మ ఇది మీ దేవుడు చిత్తం, నేను మా చిత్తం కాదు ఇది, మేమైతే చేసి తీసి పడేద్దాం అనుకున్నాము, కట్ చేసి తీసేద్దాం అనుకున్నాము అసలు, కానీ ఈ బిడ్డ బతికిందంటే మీ దేవుడు చిత్తం అది, మీ దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు చిత్తం అని ఇది బిడ్డకు పానం పోసిండు అని చెప్పిందంట. ఏ సయాస్తోత్రం, నా సాక్షి దేవుడు దీవించను కాక. అలాగే అదే రోజు మళ్ళీ ఇంట్లో ఈ గ్యాస్ దిప్పేసి వచ్చి ఆ మనిషి పండుకో ఆడ పండుకోండు ఆసుపత్రిలో, గ్యాస్ దిప్పేసి గ్యాస్ వేలిందంటే ఇల్లు వేలి పద్ది ఇంటికి అల్లలు మమ్మల్ని ఏదో ఇంక చేసేవాళ్ళు ఎంత డబ్బు కట్టించుకుండు, కానీ ఆ గ్యాస్ తిప్పేసి కిటికీ తీసి వచ్చిండు, గాలి బయటికి పోతూ ఉంది, వాసన వస్తూ ఉందంట. మా ఇంటికి వెళ్ళాం పోయి ఏంది గ్యాస్ వాసన వస్తుందో, ఎవరు లేదు తాళం వేసిపోయినా అబ్బాయికి ఆపరేషన్ అని చెప్పిండు. చూసిందంట, పోయి చూస్తే అయ్యో గ్యాస్ పోతుందని చెప్పి ఆకాడ తాళం ఉంటే తీసి గ్యాస్ ఆఫ్ చేసి మాకు ఫోన్ చేసింది. దేవుడు ఆ రోజు మాకు 3 గొప్ప కార్యాలు చేసిండు. దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను, ఆయన రుణం